గుడివాడలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మాజీ బూతుల మంత్రి మాజీ క్లీనర్ పరిస్థితి దారుణంగా తయారైపోయిందట. ఇప్పటికే 3 సర్వేలు నిర్వహించిన ఐపాక్ వాళ్ళు అక్కడ గెలిచే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. చివరి క్షణంలోనైనా అభ్యర్థిని మార్చే అవకాశాలు అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఎవరు దిక్కులేక క్లీనర్నే కొనసాగిస్తున్నారు. అక్కడ వైసీపీని ఆ చెడిపోయిన లారీని నడిపించడానికి ఈ క్లీనర్ అయితేనే కొంతవరకునే ఇటు తీసిపోతాడు అనే విషయం నడుస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ఆల్టర్నేట్ 2వ వాడిని ఎవరిని ఎదగనీయలేదు కదా 2009 నుంచి ఇప్పటిదాకా. ఇక క్లీనర్ కూడా ఒకటే మాట చెప్తానంట, నాకు 53 సంవత్సరాలు వచ్చాయి, నాకు ఇది చివరి ఎన్నిక, గెలిస్తే ఉంటా, గెలిపించకపోతే బెంగళూరులో 5-స్టార్ హోటల్ కట్టుకుంటున్నాం నేను గన్నవరం గేదెగాడు కలిసి అక్కడికి వెళ్ళిపోతా అని చెప్తున్నాట. గుడివాళ్ళు ఒక ఇల్లు తప్ప అన్ని అమ్ముకునిసినాడంట, ఎప్పుడైనా ఏ క్షణంలోనే జంప్ అయిపోతాడు. ఎన్నికలు ఫలితాలు వచ్చే రోజు మాత్రం ఇక్కడ ఉండడు గ్యారంటీ రాసి పెట్టుకోండి. గుడివాళ్ళలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనుగండ్ల రాము దూసుకెళ్తా అన్నాడు, అన్ని వర్గాలని కలుపుకెళ్తా ఉన్నాడు. అక్కడ జనసేన పార్టీ కూడా మంచి మద్దతు ఇస్తాను. ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవిని పకోడీగాడు అని ఈ క్లీనర్ గాడు మెగాస్టార్ చిరంజీవి కాలి గోటికి కూడా చాలనాడు పకోడీగాడు అని తిట్టడం, అంచెలంచెలుగా ఇది మెగాస్టార్గా యూత్కి ఒక ఐకాన్గా జీవితంలో కింద స్థాయి నుంచి కష్టపడితే ఎంత ఉన్నత స్థానానికి ఎదగవచ్చు చూపించింది మెగాస్టార్ చిరంజీవి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు ఆ తరం వెళ్ళిపోయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరు తెలిసిన వాళ్ళు లేకపోయినా కేవలం టాలెంట్తో కష్టంతో ఆ స్థాయికి వస్తే పకోడీ నాగుడు అంటారు వీడు క్లీనర్ గాడు. క్లీనర్ గాడి మీద అన్ని వర్గాలు కసిగా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవినే పకోడీగాడు అన్నాడు వీడు. వీడు 7వ తరగతి కూడా చదవలేదు గుండ నా కొడుకు. ఆ రామగుండంలో ఫ్యాక్టరీకి మట్టి తోలుకుంటూ ఆ మట్టి ముసుకులో గంజా వ్యాపారం చేసి నా కొడుకు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇచ్చిన టీ కప్పులు మోసి వారితో చంద్రబాబు నాయుడు ఏదిచ్చి టికెట్ తెచ్చుకొని 2009లో గెలిచి వాడు అసలు ఎన్టీ రామారావు గెలిచిన దగ్గర నేను గెలిచానని చెబుతాను అసలు గుడివా నీడే కనిపెట్టినట్టు. రాబోయే కొద్ది రోజుల్లో మరికొన్ని సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు దాకా 3 సర్వేలు చేసినా కూడా వీడు 12,000 ఓట్లు తక్కువతో ఉన్నాడు. ఇంకా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒక 100 కోట్లు ఖర్చు పెట్టిన గెలిచే పరిస్థితి లేకపోవడం మరి కనపట్టలే క్లీనర్. అసలు ఊరికి రంకెలేసి చంద్రబాబు రాయన్ని పప్పుడు చంద్రబాబు లోకేష్ పప్పు అని తిట్టేవాడు. అసలు ఈ గుడివార చుట్టుపక్కల 60 కిలోమీటర్ల పరిధిలో కనబడ్డాం వీడు. 2009 నుంచి 24 దాకా ఎమ్మెల్యేగా ఉండి ఒక 3 ఏళ్ళు మంత్రిగా ఏడ్చి కనీసం పునాది పాడు నుంచి గుడివాడ దాకా రోడ్డు గుంతలు కూడా పూడ్చుకోలేకపోయినాడు వీడు. వీడి 15 సంవత్సరాల్లో గుడివాడలో నేను ఇది చేశాను అని చెప్పుకోవడానికి లేదు. వర్షం పడితే గుడివాడ బస్టాండ్లోకి పడవలేసుకొని పోవాలి. ఈ 15 ఏళ్ళలో ఇది చేసింది 3 ఏళ్ళ మంత్రిగా చేసిన సమయంలో ఇది చేసింది ఏందిరా అంటే గుడివాడ మున్సిపల్ కార్యాలయానికి రంగులేసుకున్నాడు వైసీపీ రంగులు. ఆ రంగులేసి అసలు గుడివాడ మొత్తాన్ని నేను తస్సు శ్యామలం చేశాను అని చెబుతున్నాడు. బ్రిటిష్ వాళ్ళు దోచుకుని ఎలాగైతే బ్రిటన్ పారిపోయారో 150 సంవత్సరాలు భారతదేశాన్ని పీడించి ఈయన కొన్నెడ కూడా 15 సంవత్సరాలు గుడివాడ ప్రజలందరినీ సర్వనాశనం చేసి బెంగళూరుకి హైదరాబాద్ పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడు ఆస్తులు ఇక్కడ ఏం లేవు, ఒక కొంప తప్ప ఆ కొంపలో 4 కుర్చీలు ఒక మంచం కొనుగోడానికి వాడు. దాన్ని కూడా బ్యాంకులో పెట్టి ఒక 78 లక్షలు అప్పు కూడా తెచ్చాడు. దాన్ని తగలబెట్టినా కూడా ఇన్సూరెన్స్ 3 కోట్లు చేసి పెట్టాడు. ఏ క్షణమైనా జంపుగాడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక పోయేవాడికి మీరు ఓట్లేసి గుడివాడ జనం గెలిపించడానికి అంత వెర్రి పూలు కాదు. 15 సంవత్సరాల్లో నేను ఈ పని చేశాను. ఇక ఆ రైల్వే వాళ్ళు అక్కడ ఏదో ఫ్లైఓవర్కి శంకుస్థాపన చేసుకుంటే ఇంకా ఆ ఫ్లైఓవర్ కూడా నేనే తెచ్చాను చెబుతాడు. అది ఇంకా 12 సంవత్సరాలు గ్యారంటీగా బతికింది అది పూర్తి కావడానికి. అప్పుడు ఎవడు ఉంటాడు ఎవడు పోతాడు తెలియదు. గుడివాడ నుంచి విజయవాడకి కనీసం 22 కిలోమీటర్లు రోడ్ వేసుకోలేని వీడు ఇంకొక్కసారి గెలిపిస్తే నాది చివరి అవకాశం అని చెబుతా ఉన్నాడట. అది కూడా గల్లీలు గల్లీలు తిరిగినా కూడా ఎవరు రావట్లేదట. పక్కన 10 మంది కూడా రావడంలో
క్లియర్ గారి పరిస్థితి అయిపోయింది. ఇక మళ్ళా చంద్రబాబు నాయుడు లోకేష్ని మళ్ళా 2 3 రోజుల తర్వాత తిడతాడు, ఎందుకంటే వాడు మర్చిపోతాడు, తిట్టకపోతే మర్చిపోతాడు. బూతులు అంతరించిపోకుండా కాపాడి ఇటు చరిత్రలో నిలిచిపోయాడు బూతుల మంత్రిగా. పాకిస్తాన్ వెళ్ళి అడిగినా బూతుల మంత్రి ఎవరు రా అంటే అక్కడ ఎవడన్నా ఇండియా వాడుంటే వీడి పేరు చెబుతారు. గుడివాళ్ళ మాత్రం గెలిచే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదు. కొడాలని గెలుస్తాడా పోతాడా, ఏదో వాడికి చివరి ఎన్నిక వద్దా అనే విషయంలో కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.